అన్నిట్లో ప్రాముఖ్యమైనటువంటి ప్రయత్నాలు మూడు ఉన్నాయి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ వాగ్దానము నెరవేర్చబడుటకు మూడు ప్రయత్నాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏమిటంటే, పదో వచనం ఇక్కడ ఉంది, తన కార్యములను ముగించి విశ్రమించుట. తన కార్యములను ముగించి విశ్రమించుట. మహానాయకుడు వాక్యమును విశ్వసించి మొట్టమొదటిగా ఆయన చేసిన మొదటి ప్రయత్నం ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ గుడ్, సత్కార్యములు చేశారు. సత్కార్యములు చేసినటువంటి వారికి నిత్య విశ్రాంతికి అవకాశం ఉంది అని దేవుడు వాక్యం సెలవిస్తోంది. మీరు అనొచ్చు, ఏమిటండి గొప్ప సత్కార్యం అంటారేమో, అసలు శిశులైన సత్కార్యము రక్షింపబడుట. వారు ప్రభునందు రక్షించబడ్డారు. ఎవరైతే రక్షించబడతారో వారు ఆత్మీయ విశ్రాంతి యొక్క తొలి రుచిని చూస్తారు. ఆయన ఎన్నో సత్కార్యములు చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ గారి జీవితంలో ఈ భూమి మీద విశ్రాంతి మొదలై దైవ సన్నిధిలో ఎప్పటికీ కూడా లోపము లేని విశ్రాంతి పొందుచున్నారు. ఆయన నడవడికలు, ఆయన యొక్క గుణశీలము, సౌశీల్యతను బట్టి చూస్తే ఆ కార్యములు నేటికీ మరువలేరు. ఎవరినైనా ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు జ్ఞాపకం ఉంచుకుంటారేమో, కానీ ఈ మహానేతను మదిలో, అనగా ఆయన తరములో పుట్టిన బిడ్డ దగ్గర నుండి 2-3 తరముల వరకు కూడా జ్ఞాపకం ఉంచుకునేటువంటి నాయకుడుగా ఆయన గొప్ప సత్కార్యములు చేశారు. నాకు తెలిసి చెప్తున్నాను, ఆయన 8వ తరగతిలోనే ప్రజాసేవ ఆయన జీవితంలో ప్రారంభమైందని నేను విన్నాను. అంత గొప్ప నాయకుడుగా ఆయన జీవించారు. ఆ సేవ ఎటువంటిది అంటే, అధోగతిలో ఉన్న ప్రజలను పురోగతికి నడిపించారు. అసలు గతే లేని ప్రజలను ప్రగతి బాటంలో నడిపించారు. కారణం ఆయన చెప్పినటువంటి చదువుకున్న వాక్యం అది. వారి క్రియలు వారి వెంట పోవునని ప్రకటన 14:13 సెలవిస్తోంది. ఆయన చేసిన సత్కార్యములు దేవుని సన్నిధిలో సాక్ష్యమిస్తూ ఉన్నాయి. అంటే అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన ప్రగతి బాట వైపు ప్రజలందరినీ నడిపించాడు. కొంతమంది అనుకుంటారు వారి కుటుంబమేనా, కాదు, అందరినీ కూడా ఆయన ప్రగతి బాటలో నడిపించినటువంటి వ్యక్తి. తపన ఉంది ఆయనకి తపించిపోయేటువంటి వారు. అసలు శిశులైన సత్కార్యం రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత ప్రతి ఒక్కరిని బంధకాల నుంచి విడిపించడానికి చివరి శ్వాస వరకు ప్రయత్నం చేస్తూనే ఆయన జీవించారు. సో నీతిమంతులకు విశ్రాంతిని గుర్చిన వాగ్దానం నెరవేరుతూ ఉంది. ఆయన మొదటి చేసిన ప్రయత్నం ఏమిటంటే యాక్ట్స్ ఆఫ్ గుడ్, సత్కార్యములు. ఎన్నో సత్క్రియలు చేశారు ఆయన. అందుకనే డేవిడ్ మెక్కేస్ల్యాండ్ అనేటువంటి వ్యక్తి ఈ మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే, ఏ మెసేజ్ ఫ్రమ్ ద డయింగ్ ఇట్స్ ఓన్లీ కెన్ గివ్ ఏ మెసేజ్ టు ద పర్పస్ అంటాడు. మరణించే వ్యక్తి ఇచ్చే సందేశం జీవించేటువంటి వారికి ఒక ఉద్దేశాన్ని ఇవ్వగలుగుదు, ఒక ఉద్దేశాన్ని ఇస్తుంది. ఆయన చేసిన సత్క్రియలు నేటికీ మరవలేము కదా. అది వాక్యానుసారంగా ప్రతి ఒక్కటి ఆయన చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి నేను ఒక్కటి నమ్ముతున్నాను, ఆయన ఖచ్చితంగా నిత్య విశ్రాంతిలో ప్రవేశిస్తారు. రెండవ ప్రయత్నం ఏమిటి అంటే, ఆ మహానేతను జ్ఞాపకం చేసుకునేటప్పుడు 13వ వచనం ఇక్కడ ఉంటుంది. ఏమనుంటుందంటే, ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త. దేవునికి ఆయన అనుకూలంగా ఉన్నారు, దేవుని ప్రజలకు కూడా అనుకూలంగా ఉన్నారు. మొదటిది యాక్ట్స్ ఆఫ్ గుడ్ అయితే, రెండవది ఏంటంటే అమీనబులిటీ, అనుకూలంగా వ్యవహరించారు. అంటే కేవలము తనకు తెలిసిన వారికి మాత్రమే కాదు, ఎటువంటి వారి విషయంలో అయినప్పటికీ వారు వయసులో చిన్న పెద్ద తన మన అనే తేడా లేకుండా అందరికీ అనుకూలంగా వ్యవహరించారు. చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు చిన్న బిడ్డలాగా వారి దగ్గరికి వెళ్ళి వంగి ఏమిటి నీ బాధ అని అడిగి చెప్పినటువంటి అంత అనుకూలత. ఒక పబ్లిక్ మీటింగ్లో కూడా వెళుతున్నప్పుడు ఆయన అలా ఆ యొక్క గ్యాలరీ పట్టుకుని వెళుతున్నప్పుడు ఎక్కడో ఉన్న చిన్న బిడ్డను చూసి కూడా వెళ్ళి వంగి ఏమిటి ఇక్కడికి వచ్చావు ఏమిటి అని ఆ పిల్ల చేతిలో ఉన్న అప్లికేషన్ కూడా తీసుకున్నాడు. అంత విధేయత, అంత అనుకూలత. ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఆయన దేవుణ్ణి విశ్వసించారు, రక్షించబడ్డారు, కాబట్టి అంత అమ్యూనబిలిటీని మనం చూస్తున్నాం. చాలామంది చెప్తారు, వాట్ ఈజ్ యువర్ సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అంటే ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను అందరికీ అనుకూలంగా వ్యవహరించాను, తన మన తేడా చూడలేదు. అందుకనే వాగ్దానం చేసినటువంటి ప్రకారము ఆయన అందరి మొరలు కూడా దేవుని బట్టి ఆయన విన్నాడు. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఫేస్ చేశారు ఆయన లైఫ్లో. అయితే ప్రతి దినచర్య ఏమిటంటే, వాక్య పఠనం, ప్రార్థన చేయటం,
ఫ్యామిలీతో గడిపినట్లుగానే ప్రజలతో కష్టసుఖాల్లో పాలు పంపులు పొందటం. ప్రభునందు పిల్లరా, ఏ మనిషి పరిపూర్ణుడు కాడు అని చెప్తాం, కానీ పరిపూర్ణత ప్రభు మనకి ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన ఎందున్న వారిని పరిపూర్ణులుగా చేస్తాడు. నీతిమంతులు ధన్యులు, వారిని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరం. నీతిమంతుల్ని మరువరన్నా కూడా మరవలేము, వారు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు వాళ్ళందరూ కూడా. ఆయనకు ఒక ధైర్యం ఉండేది. డాక్టర్ రాజశిరెడ్డి గారు ఉండే ధైర్యం ఏమిటంటే, ఇఫ్ వీఆర్ రెడీ టు డై, వీఆర్ రెడీ టు లివ్. చనిపోవటానికి సిద్ధమైతే మరలా జీవించటానికి సిద్ధం అన్నట్టు. మరొక జీవితం ఉంది. ఆ విశ్రాంతి, ఆ మాటను మనం అర్థం చేసుకుందాం పిల్లలు. సత్కార్యములు చేశారు ఆయన, అందరికీ అనుకూలంగా వ్యవహరించారు. మూడవ ప్రయత్నం ఏమిటంటే, చివరి ప్రయత్నం, అక్కడ రాయబడినటువంటి మాట 13వ వచనం చూస్తే, ఆయన దృష్టికి కనబడని స్పష్టమేమీ లేదు, మనం ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మూడవ ప్రయత్నం ఆయన చేసింది ఆ విశ్రాంతులు ప్రవేశించడానికి, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, లెక్క అప్పగించుట. నేను ఎవరికి లెక్క అప్పచెప్పాలి? నా 60 ఏళ్ల ప్రస్థానంలో నేను ఎవరికి లెక్క అప్పచెప్పాలో ఆ జవాబుదారీతనాన్ని కలిగి జీవించాడు ఆయన. ప్రతి చిన్న విషయంలోనూ, నిజమే, తన 60 సంవత్సరాల మహాప్రస్థానంలో ప్రతీది దేవునికి లెక్క అప్పగించాడు. జవాబుదారీతనం. ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంటే ఒకనాటికి మన మాట, చూపు, తలంపు, నడవడిక వీటన్నిటి విషయంలో అకౌంటబిలిటీ ఉందన్నది మర్చిపోకూడదు మనం. ఆయన జవాబుదారీతనంగా జీవించాడు. తాను చేసిన ప్రజాసేవ అంతా దేవుడు తన లెక్కలోనికి తీసుకున్నాడు. దానిని బట్టి తీర్పు ఉంటుంది. అందుకనే ఆయన ఎక్కడికి వెళ్ళిన గాంభీర్యంగా, ఎక్కడికి వెళ్ళిన చేతులు వెనక్కి పెట్టుకుని వెళ్ళేవారు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు 2 చేతులు ముందుకు పెట్టి అంతగా తగ్గించుకుని జీవించేవారు. ప్రభువా, నా జీవితం, మీరిచ్చిన ఆయుష్కాలం నీకు నేను లెక్క అప్పగిస్తున్నాను అన్నంత విధేయత. ఆ జవాబుదారీతనం చాలా ఇంపార్టెంట్ అండి. నిత్య విశ్రాంతిలోనికి డాక్టర్ వైఎస్ఆర్ గారు వెళ్ళక మునుపు ఆయన ఒక మాట చెప్పేవారు, 60 ఇయర్స్ అయింది నాది రిటైర్మెంట్ స్టేజ్ అన్నట్లుగా. నేను అంతా చేశాను, ఒక్కసారి అన్నీ లెక్క చూసుకుంటున్నాను. జవాబుదారీతనం పిల్లర్. హూ ఈజ్ ద రియల్ లీడర్ అనే ప్రశ్న వేసుకుంటే చాలా అర్థాలు చెప్తూ ఉంటారు. అయితే ప్రశస్తమైన అర్థం ఏమిటో తెలుసా? నాయకులను ఉత్పత్తి చేసేవాడే నిజమైన నాయకుడు. నాయకులను ఉత్పత్తి చేయటం కేవలము తన కుటుంబం నుండే కాదండి, అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దాడు. నాయకత్వపు లక్షణాలు ఇలా ఉంటాయని పుణికిపుచ్చుకుని చూపించాడు. ఆయనకి